ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. అర్జీలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా భూ వివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతిరిచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తోంది. ప్లాట్ సర్వే చేసిండు, సర్వే పైలు ఇప్పటి వరకు కలెక్టర్ గారు చూసి స్పందించి మా సమస్యను క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, స్కూల్లో పనిచేస్తున్న సీపర్లకి 6 నెలలకి 3 నెలలకి ఒకసారి శాలరీస్ వస్తున్నాయి. ప్రజెంట్ శాలరీ 4000 రూపాయలు. మాజీ ముఖ్యమంత్రి గారు 2021 జూన్న 1200 పెంచారు, అవి కూడా ఇక్కడ రాలేదండి. నాకు 5 మంది ఆడపిల్లలు, 5 ఆడపిల్లల ఎవరు చదవలేరు. ఇంకా నా బిడ్డ ఒకటి చదువుకున్నది, ఇంకా జాబ్ దొరకదని కేసీఆర్ కాలంలో ఇచ్చి చాలా అయిపోయింది. 10 మార్కులు ఇచ్చినాము, దరఖాస్తులు చింపి చెత్తపట్టులు వేసిండ్రు. భువనగిరిలో మా ప్రాపర్టీ ఉందండి. ఆ ప్రాపర్టీ ఒక 15 ఏళ్ళ నుంచి ఆ సమస్య. మేము కోర్టులలో తిరగడము, ఆఫీసుల చుట్టూ తిరగడము, మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినప్పుడల్లా టైం పెడుతుండ్రు, మీరు మళ్ళా రండి ఏమైందని. అట్లా ఏదో ఒక 30-40 సంవత్సరాల కింద వచ్చి హెచ్ఎల్ పడినప్పుడు వచ్చి అయ్యా ఒక 2 తడకలు వేసుకుంటామంటే వేసుకోమన్నాం. వాళ్ళు ఇప్పుడు కబ్జాలు ఉండి ఆ సర్వే నెంబర్ 2 అయితే 3 అని చేసుకున్నారు రిజిస్ట్రేషన్. మాకు సర్వే చేయమని ఇప్పటికీ 5 మార్కులు ఫీజు కట్టిన కేటీఆర్కు నేను లేటర్ ఇచ్చిన, అది ప్రైవేట్ ల్యాండ్, మేము సర్వే చేయమంటున్నారు. పెన్షన్ కోసం వచ్చిన మేడం. ఒక 10 సార్లు అన్నా